అడ్డం పెడితే అడ్డం పెట్టుకోవచ్చు, అడ్డం పెడుతుంది. ఆగస్టు 15 అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు మా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ వాళ్ళ బాబు సాత్విక్ బర్త్డే సందర్భంగా మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి బర్త్డే రోజు పేద మహిళలకి ఫుడ్ మిషన్, అతని చిన్న క్యాడర్ అయినా సరే మరి అతను జీవితంలో కొంత కట్ చేసుకొని పిల్లోడు బర్త్డేని ఆశ్రయం తీసుకొని ఒక ఆశ్రయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అది మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఆ బాబుకి మొక్కలు నాటించాడు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాడు. ఇంకా వచ్చే సంవత్సరం మంచి ఇంకో కార్యక్రమం పెడతాడని ఆశిస్తూ ఉన్నాము. అలాగే ఈ సాత్విక్ ఈ చిరంజీవి ఇట్లా వాళ్ళ నాన్నగారు చిన్న స్థాయిలో ఉండి కూడా అతని శక్తి కొలతే కొంత సహాయం చేస్తూ ఉన్నాడు. అది పేదలకి మరి ఆ బాబు కూడా తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఆ బాబు కూడా బాగా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండి అతను కూడా తండ్రికి లాగా ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండి మరి మంచి కార్యక్రమాలు ఇట్లాగా ఆర్థిక సహాయాలు కానీ ఏదన్నా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తాడని ఆ చిరంజీవిని మనసారా దీవిస్తూ ఉన్నాను. అలాగే మరి అమ్మ కూడా పేదమ్మ మరి కుటుంబేషన్ తీసుకెళ్ళి ఆమె కూడా ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా మంచి ఎంతో అవకాశం. మరి మనం ఎన్నో కార్యక్రమాలు ఇచ్చినట్టుగా డబ్బు ఖర్చు పెడతా ఉంటాము, సరదా చేసుకుంటూ ఉంటాము. కానీ మరి కానిస్టేబుల్ అయ్యత్ కుమార్ గారికి మంచి ఆలోచన వచ్చింది. ఒక పేద మతం ద్వారా ఒక కుటుంబం ఒక పేద మహిళ ఉపాధి పొందుతూ ఉంటుంది. ఆమె కొంత ఉపాధి పొందిన తర్వాత ఆమె కింద ఇంకా నలుగురు పనిచేసి వాళ్ళకు కూడా ఆమె ఉపాధి పొందే దానికి కూడా సహకారం ఉంటుంది. కాబట్టి మరి కుటుంబేషన్ మంచి కార్యక్రమం పంపిణీ చేయటం ఈ చిరంజీవికి నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా పెద్దలు అంత రిటైర్డ్ హెచ్ఎంలు మరి వాళ్ళందరూ కూడా ఈ బాబుని ఈ చిరంజీవిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వాళ్ళు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మంచి రోజు కారు తీసుకెళ్ళి ఇంటికాడ ముప్పై సంవత్సరాల భారత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. సందర్భంలో ఒక మంచి కార్యక్రమం సురేంద్రుడు తీసుకున్నాడు. దీనికి కారణం అయోధ్య కుమారు వాళ్ళ బర్త్డే, వాళ్ళ కుమారు యొక్క సాతి యొక్క బర్త్డే సందర్భంగా జీవనోపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ అన్ని ఒక కుట్టు మిషన్ విధులు చేస్తున్నారు. చాలా సంతోషమైన కార్యక్రమం. ఇదే సందర్భంలో మన సిఐ గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి, అయితే కంగ్రాస్ చెప్పాలి ఈరోజు సార్ అవార్డు తీసుకున్నందుకు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి రఘుమార్ సారు, అయోజ్ కుమారు వాళ్ళ అయోజ్ కుమార్ యొక్క ఫ్రెండ్స్, నా శిష్యురాళ్ళు అందరికీ కూడా నా ఆశీస్సులు, నా నమస్కారాలు. మంచి కార్యక్రమం. ఈరోజు సురేంద్ర చేసేటువంటి కార్యక్రమాల్లో మొక్కలు పెంచే కార్యక్రమం కూడా ఉంటుంది, అది కూడా ఇందాక అయిపోయింది ఆ కార్యక్రమం. ఇది రెండో కార్యక్రమం అయోజ్ కుమార్ యొక్క కుమారు యొక్క సాత్విక్ యొక్క బర్త్డే సందర్భంగా. నిజంగా మనం ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకొని ఒకరికి ఉపాధి కలుపుతుంది అనేటువంటి ఆశయంతో అయోజ్య కుమార్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు చాలా మంచి
కుర్రాడు అబ్బాయి అయ్యో అయోధ్య చాలా కార్యక్రమాల్లో నేనున్నానంటే ముందు ఉంటాడు ఎప్పుడు కూడా. అతనికి భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. అదేవిధంగా చిరంజీవి సాత్విక్కి కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు సురేంద్రకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ పూజిస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కుట్టు శిక్షణా కేంద్రం ఇక్కడ జరుగుతున్న సంగతి నాకు ఇంతకుముందు నేను ఎంతసేపు రోటరీ క్లబ్ అని అనుకుంటున్నాను, కానీ ఈరోజు సురేంద్ర ఇక్కడ అని చెప్పాడు. ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన టూ టౌన్ సిఐ గారికి, నా శిష్యుడు ఈరోజు దాత అయోధ్య కుమార్ గారికి, నా తోటి సహోపాధ్యాయుడు అజిత్ బాబు గారికి, వాళ్ళు కూడా ఇద్దరు కూడా నా స్టూడెంట్లే, వాళ్ళు కూడా వాళ్ళిద్దరికి కూడా నా శుభాకాంక్షలు. ఈ సాత్వికి చిన్నారి సాత్విక్కి నా దీవెన. ఈ పుట్టినరోజు మనం ఎంతో ఘనంగా ఇంట్లో ఏదో కేకులు కట్ చేసుకొని వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఇంట్లో ఏదో గందరగోళంగా చేస్తుంటాం. ఈ అయోధ్య కానిస్టేబుల్ అయినా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకా మున్ముందు మీకు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని, ఆ భగవంతుడు అతనికి అన్ని వేళ అండగా ఉండాలని, వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని, ఆ విద్యార్థి వాళ్ళ కుమారుడు కూడా మంచి పొజిషన్కి వచ్చి వాళ్ళ తండ్రి యొక్క ఈ సేవా కార్యక్రమాలు తను కూడా కొనసాగిస్తాడని దీవిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది.